नमस्कार आंध्र प्रदेश प्रभुत्व डोल्लतनानी मरोसारी बैठपेट्टारु एंपी कनुमूरी रघुराम कृष्णराज आयन ताजागा चेसिन व्याख्य अंटे ओक विधंगा चूस्ते इंतवरकु కృష్ణరాజ్ గారికి రాజ్యాంగం పట్ల పట్టుంది రాజ్యాంగ పరంగానే ఆయన మాట్లాడతారు చాలా సింపుల్ గా అంటే ఇక్కడ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పడి అమలక్కలు మాట్లాడినా కానీ ఆయన ఏదో ఒకనొక స్టేజ్ లో ఏ జాగృత నా ఇంటికి వస్తే కాల్చి పడేస్తారు అనే ఇది తప్ప ఇప్పుడు ఆయన బ్యాలెన్స్ తప్పి మాట్లాడలేదు పద్ధతిగానే వ్యవహారం చేస్తారు పద్ధతిగా మాట్లాడతారు ఏదున్నా కానీ చట్టం రాజ్యాంగ పరంగానే వెళ్తారు సెక్షన్లు ఓపెన్ చేసి మాట్లాడతారు అందరికీ తెలుసు అంటే ఇప్పుడు కొత్తగా తాజాగా అనుకుంటుంది ఏంటంటే ఈయనకి రఘురామ కృష్ణరాజు గారికి రాజ్యాంగం ఒక్కటే సహాయం చేయట్లేదు ప్రకృతి కూడా సహాయం చేసేస్తుంది అని చెప్పి ఇప్పుడు చాలామంది అభిప్రాయపడుతున్నారు అది ఎలాగంటారా ఇప్పుడు ఇళ్ల స్థలాల పట్టాలు ఆ పట్టాలకు సంబంధించి అసలు వైసీపీ తోటి విభేదాలు మొదలైంది రఘురామ కృష్ణరాజు గారికి ఈ ఇష్యూలో ఏంటంటే ఆ ఇళ్ల స్థలాల పంపిణీ కోసం అక్కడ రాజమండ్రిలో ఆవ భూముల్ని తీసుకున్నారు అందులో చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి మార్కెట్ రేట్ కంటే ఎన్నో రెట్లు పెట్టేసి ఎందుకు పనికిరాని భూములు తీసుకొని చిన్న వర్షం పడితే చాలు ముంపుకు గురయ్యే భూములు అవి ఆవ భూములు వాటిని తీసుకొని చేస్తున్నారు అని చెప్పి ఆయన వైసీపీలో కొంతమంది మంత్రుల ఎమ్మెల్యేల అనుచరులు డబ్బులు తీసుకొని మరీ ఇదంతా చేశారు అని చెప్పి ఆయన విమర్శించారు ఆ విమర్శించినప్పుడు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందినటువంటి చాలామంది వైసీపీ నాయకులు ఆయన మీద పడిపోయి ఆయన్ని నానాభూతులు తిట్టి ఆయన దిష్టి బొమ్మలు కాల్చి ఆయన మీద కేసులు పెట్టి ఎంత హంగామా ఎంత రచ్చ చేయాలో అంతా చేశారు ఇవాళ రెండు రోజుల నుంచి వర్షం పడుతుంది ఆ వర్షానికి ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు ఈ ప్రభుత్వం పంచడానికి తీసుకున్నటువంటి ఆ భూములు ఉన్నాయో అవి 4 నుంచి 18 అడుగుల మేర నీళ్ళల్లో మునిగి ఉన్నాయన్నమాట ఆ భూములు అంటే వాటిని ఎంత డెవలప్ చేయాలి ఎంత చేస్తే అది మళ్ళీ మెరకవుతుంది ఏం చేసినా కానీ నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగులాగా నిజం ఆయన చెప్పారు రఘురామ కృష్ణరాజు గారు ఆ భూములు ఇది కాదు ప్రతిపక్షాలు కూడా అదే ఉంటుంది ఒక ఆవే కాదు మొత్తం అన్ని చోట్ల కూడా ఇదే స్కామ్ వీళ్ళు చేస్తుంది పనికిరాని భూముల్ని అంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక నివాస యోగ్యం కాని భూముల్ని తీసుకొని వాటిని అభివృద్ధి పేరిట మళ్ళీ కోట్లల్లో ప్రజాధనం వృధా చేస్తున్నారని చెప్పి విపక్షాలు కూడా మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి సరే అది కోర్టుల్లో ఉంది కొన్ని కొన్ని విషయాల్లో చాలా విషయాల్లో కోర్టుల్లో ఉంది ఈరోజు తాజాగా కూడా గట్టిగా ఒకటి పీకిన పరిస్థితి సుప్రీంకోర్టు ఇవన్నీ ఆ తర్వాత విషయాలు ఇక కృష్ణరాజు గారి విషయానికి వస్తే ఆయన స్పష్టంగా చెప్పారు ఎప్పుడో లేదు ఇది కరెక్ట్ కాదు అని దాని మీద ఎంక్వైరీ వేయాలి అని అప్పుడు ఆయన మీద ఎదురుచాటు చేశారు ఇప్పుడు మొత్తం ప్రజల కళ్ళకు కనిపిస్తోంది అక్కడ నిలిచిన నీరు ఇది అప్పట్లో కొంతమంది మంత్రులు వీళ్ళు అసలు అవి ఆవ భూములు కానే కాదు అసలు ఆవ భూములు అంటే అర్థం తెలుసా రఘురామ కృష్ణరాజు గారికి అని చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు అది అవునో కాదో ప్రకృతి చెప్పేసింది కదా 2 రోజులు వర్షం పడేసరికి 20 అడుగుల్లోతు నీళ్ళల్లో అది భూములు ఉండిపోయే సిచ్యువేషన్ వచ్చింది అంటే ఇప్పుడే అనుకుంటున్నారన్నమాట జగన్ ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు కదా మీ కళ్ళతోటే రేపు పొద్దున ఎట్లాగో ఇప్పుడు మా సొంత నియోజకవర్గం ఆచంట నియోజకవర్గంలో కూడా గోదావరి పొంగి లంక గ్రామాలన్నీ మునిగిని రేపు ఎల్లుండి మీరు హెలికాప్టర్ వేసుకొని ఏరియల్ సర్వేకి రావాల్సిన అవసరం ఉంటుంది కదా అప్పుడు వచ్చినప్పుడు ఈ భూములు కూడా చూడండి ఎవరిని అడిగితే చెప్తారు ఏమండి ఈ మునిగిపోయినా కూడా వీటిని అండి ఆ భూములు అంటారని చెప్పని చెప్తారు తెలుసుకోండి అసలు ముందు మీ వెనకేం జరుగుతుందో తెలుసుకోండి ఎందుకు ఇట్లా అప్రతిష్ట పాలవుతున్నారు ఒకవైపు అనేక సమస్యలు రాజధాని విషయంలో రోజుకో ముట్టికే పడుతుంది మీకు కోర్టుల నుంచి ఒక రాజధాని కాదు ప్రతి విషయంలోనూ అసలు వీటన్నిటి వెనక ఎవరున్నారు మిమ్మల్ని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు మీరు వాళ్ళ మాయల్లో నుంచి బయటకు వచ్చి చేయకపోతే ప్రభుత్వానికి అప్రతిష్ట తప్పదు
ఇప్పుడు తాజాగా వ్యవస్థల మీద దాడి, న్యాయ వ్యవస్థ మీద దాడి చేస్తున్నారు, దాని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ ఆరోపణలకు అనుగుణంగానే అసలు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కూడా జరుగుతుంది. ఆయనైతే నిన్న నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది అని చెప్పారు. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. అంటే పార్క్ హయాత్లో ఏం జరగబోతుంది తర్వాత అనేది కూడా విజయసాయి రెడ్డి గారు ఎలా చెప్పారు ముందే, అంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అనే విషయాన్ని ఆయన ముందే ధృవీకరించేశారు ఆ విషయం చెప్పి ఆ ట్వీట్ చేసి. ఆ ట్వీటే నిదర్శనం, రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అంటానికి విజయసాయి రెడ్డి గారి ట్వీటే నిదర్శనం అని చెప్పి కూడా ఆయన అంటున్నారు. అందులో నిజానిజాలు ఆల్రెడీ దానికి సంబంధించిన ఒక న్యాయవాది హైకోర్టులో పిల్ వేయటం కూడా జరిగింది. దాన్ని రేపు విచారిస్తామని చెప్పింది హైకోర్టు. విచారించడం అంటే రేపు మరి గ్యారంటీగా ఏదన్నా దర్యాప్తు సంస్థని దాన్ని విచారించమనే అవకాశం కూడా లేకపోలేదని చెప్తున్నారు. ఇప్పుడైతే దీనికి సంబంధించి, ఈ ఆవభూములకు సంబంధించి ప్రత్యేకించి మీ విచారణకు ఆదేశించండి, ఆదేశిస్తే మీకు నిజాన్ని తెలుస్తాయి, మిమ్మల్ని ఎంత తప్పుదోవ పట్టించారు, మిమ్మల్ని ఎంత భ్రమల్లో పెట్టారు అనేది ముఖ్యమంత్రి గారికి స్వయంగా తెలుస్తుంది. సరే సిట్ వేద్దామంటే సిట్ ఆల్రెడీ ఓవర్లోడ్ అయిపోయింది, అన్ని కేసులు సిట్కే ఉన్నాయి. కనీసం ఇందులో దాదాపుగా ఒక 600 ఎకరాల భూమి అంటే 240 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. దీనికి సంబంధించి ఏసీబీతో ఎంక్వైరీ చేయించాలి కనీసం. ఆల్రెడీ కలెక్టరేట్లో దీనికి సంబంధించిన పూర్తి నివేదికలు ఉన్నాయి. ఈ అవకతవకలకు సంబంధించి వీటన్నిటినీ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఏసీబీతో విచారణ చేయించండి, విచారణ చేయించి దీని మీద ఇప్పటికైనా మీ మీద పడ్డ మచ్చ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికే చాలా ఇదంటున్నారు, అన్ని ప్రతి నిర్ణయం కూడా కోర్టులో సమీక్షకు నిలబడాల్సిన పరిస్థితిలో ఉంది. అసలు వీటన్నిటికీ కారణం ఎవరు? మీ వెనక చాలా పెద్ద కుట్రలు జరుగుతున్నాయి. నేనేదో మీకు మంచి చెప్దామని చెప్పి ట్రై చేస్తుంటే నన్ను కూడా విపరీతమైన వేధింపులకు దిగుతున్నారు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు దాని మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా మీ సచ్చీలతను, చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన ముఖ్యమంత్రికి స్పష్టంగానే చెప్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్లుగానే జరుగుతుంది ప్రతి విషయంలో కూడా. ఈరోజు సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ని, రాజధాని మాస్టర్ ప్లాన్ని సవరించడానికి మీకు దాదాపుగా హక్కు లేదు అని చెప్పిన హైకోర్టు చెప్పింది. ఆయన దాన్ని కూడా ఉదహరిస్తూ రేపటి విచారణ కూడా ఇంతే వస్తుంది, ఇబ్బంది ఏమి లేదు, మీరు ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన రాజధాని రైతులకు కూడా కాస్త సమాధాన పరిచే ప్రయత్నం చేశారు. ఎప్పుడైనా సరే న్యాయస్థానాలు మనకు అండగా ఉంటాయి. రాజధాని అమరావతి నుంచి అంగుళం కూడా ఎవరు కదిలించలేరు, కంగారు పడకండి చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నారు ఆయన, సార్ ఇప్పటికైనా మీరు కాస్త కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీరు తెలుసుకుంటే భవిష్యత్తులో బాగుంటుంది, లేదంటే ఇక మనం చరిత్రలో కలిసిపోవడం ఖాయమే అని చెప్పని రఘురామకృష్ణ గారు, కృష్ణరాజు గారు చెప్తున్న పరిస్థితి. ఇప్పటివరకు అయితే ఆయన చెప్పినవన్నీ నిజాలే అవుతున్నాయి కాబట్టి ఇది కూడా నిజమే అవుతుంది అని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. చూడాలి మరి ఆయన్ని ఎట్లా తీసుకుంటారు ఆయన వ్యాఖ్యల్ని. ఈయన ఏమన్నా తన పద్ధతులు మార్చుకొని ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒక పద్ధతి గల వ్యవహారాలు చేస్తారా, లేదు ఇంతే నా ఇష్టం నేను ఇంతే అన్నట్లుగా వ్యవహరించి చరిత్రలో కలిసిపోతారో వేచి చూడాల్సిన పని అవసరం ఉంది.